హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను, మ్యాంగో ఎండింగ్ సీజన్ కాబట్టి. సో మా ఇంట్లో ఒక మంచి పండిన మ్యాంగో ఉంది, దాన్ని తీసుకొని పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఫస్ట్ తీసుకున్న మ్యాంగోని నీట్గా పీల్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టి తొక్కంతా తీసేసి ఆ మ్యాంగోని మంచిగా నీట్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, లైక్ క్యూబ్స్, స్క్వేర్, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్లో మనం దాన్ని ఏం చేస్తాం, తీసుకెళ్ళి మిక్సీలోనే పడేస్తాం కదండి. అలా క్యూబ్స్ చేయకపోయినా ఏం పర్లేదు, డైరెక్ట్గా హాఫ్ హాఫ్ అంటే కొంచెం పెద్ద పెద్ద హాఫ్స్ కట్ చేసి మిక్సీలో వేసినా అది నీట్గా గ్రైండ్ అయిపోతుంది. కాబట్టి నాకేంటంటే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం ఇష్టం కాబట్టి అలా నీట్గా కట్ చేస్తున్నాను అనమాట. కొందరు ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదండి, నాలాంటి వాళ్ళే కొన్ని కొన్ని పనులు లేట్గా లేజీగా చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు అక్కడ కట్ చేస్తున్నాను ఓన్లీ 3 స్లైసెస్. అందులో జస్ట్ ఒక హాఫ్ చేసేసి తీసుకెళ్ళి మిక్సీలో పడేసి చేసినా అవుతుంది. అలా కాకుండా నేను కావాలని కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తానండి, బాగుంటుందండి చూడటానికి. సో అలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కాదు ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి, ఎందుకంటే కూల్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే జనరల్గా అయితే మిల్క్ యూస్ చేయొచ్చు. నేనేంటంటే ఇక్కడ కోకోనట్ మిల్క్ యూస్ చేద్దామని ఇంట్లో ఉన్న కోకోనట్ అంతా పీసెస్ పీసెస్ కట్ చేసి మిక్సీలో వేస్తున్నాను. ఫస్ట్ అలా మిక్సీలో వేసిన తర్వాత మనకు కొంచెం బర్కగా పౌడర్ లాగా వస్తుంది కదా, ఆ పౌడర్లో ఏం చేయాలంటే మనం వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పామంటే మిల్క్ వచ్చేస్తాయండి, డైరెక్ట్ రావు. నేను మొత్తం స్పీస్ చేశాను అన్నమాట, అందులో ఉన్న చెత్త అంతా తీసేసి ఓన్లీ మిల్క్ పక్కకు పెట్టుకున్నాను. సో అలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యాంగోస్ తీసి మిక్సీలో వేసేయాలి. తీసుకెళ్ళి వాటిని మిక్సీలో వేస్తున్నాను. సో అలా మిక్సీలో వేసిన తర్వాత మనకు ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఎలాంటి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇక్కడ నేను చూపిస్తాను, ఇప్పుడు చూడండి. మర్చిపోయి పీస్ కూడా వేసేరండో, మిక్సీలో ఉన్న బ్లేడ్ ఖరాబ్ అయిపోతుంది, తర్వాత తల పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా హడావిడేం లేదండి, జాగ్రత్తగా హడావిడేం లేదండి, చూసుకోవడమే. అలా వేసిన తర్వాత మనకు ఒకటి ఆ వచ్చిన మ్యాంగో పల్ప్లోనే నేను ఈ కోకోనట్ మిల్క్ తీసి పెట్టాను కదా ఫస్ట్, దాన్ని వేసానన్నమాట. అందులో కాస్త షుగర్ వేసానండి, యాక్చువల్గా మ్యాంగో స్వీట్ ఉంటే షుగర్ స్వీట్ తక్కువగా ఉన్నందుకు నేను షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా ఒక 2 రౌండ్స్ తిప్పామంటే మొత్తం సెట్ అయిపోతుంది, అంతా మిక్స్ అయిపోతుంది. మనం యాడ్ చేసిన మిల్క్, షుగర్, పల్ప్ అంతా యాడ్ అయిపోతుంది. సో మిక్సీ జార్లో నుంచి మనం ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలన్నమాట. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు ఇష్టం ఉంటే మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత తినొచ్చు.